హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏదైనా ఒక ఇండస్ట్రీలో అయినా మెషినరీలో అయినా అలాగే చిన్న చిన్న బయటపెట్టి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇలాంటి వాటిల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఫాల్ట్ ఏమైనా వస్తే దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ ఫాల్ట్స్ అనేవి ఎందుకు వస్తాయో ముందు మనం తెలుసుకుందాం. ఫాల్ట్స్ అనేవి మెయిన్గా రావడానికి గల కారణాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఎవరైనా కానివ్వండి, ఎలక్ట్రికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫాల్ట్స్ అనేవి వస్తాయి అని ముందే ఐడెంటిఫై చేసుకోగలిగితే ఫాల్ట్స్ అనేవి రావు. ఓకేనా? ఈ ఫాల్ట్ వచ్చిందనుకోండి కంపల్సరిగా చాలా టైం పడుతుంది, అది మేజర్ ఫాల్ట్ వస్తే. మైనర్ వస్తే నో ప్రాబ్లం. సో మేజర్ ఫాల్ట్స్ అనేవి రేర్. ఎప్పుడు మన అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా ఉంటే మేజర్ ఫాల్ట్స్ అనేవి రావు. ఉదాహరణకి మీరు డైలీ అబ్జర్వ్ చేసుకోవాల్సిన చిన్న చిన్న థింగ్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి మీరు ఏం చేసుకోవాలంటే చెప్తాను చూడండి. ఫస్ట్, మీరు ఎప్పుడైతే ఒక ఎలక్ట్రికల్ పర్సన్ అయితే ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టయితే మీ అండర్లో ఏవైతే ఉన్నాయో, ఈ మెయిన్ ఇన్కమింగ్ దగ్గర నుంచి స్మాల్ మెషినరీస్ వరకు వీటన్నిటికి సంబంధించిన ఇన్కమింగ్ కేబుల్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఎర్తింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చెక్ చేసుకుంటే కంపల్సరిగా మీకు ప్రాబ్లం అనేది మ్యాక్సిమం రెక్టిఫై అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్కమింగ్ కేబుల్ ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి, వెంటనే మీ యొక్క పై అధికారికి చెప్తే వారు దానికి సంబంధించిన యాక్షన్ అనేది తీసుకుంటాడు. అలాగే మెషినరీలో సపోజ్ ఏదైనా ఒక మెషినరీలో ఫాల్ట్ వచ్చిందనుకోండి, ఆ మెషినరీకి సంబంధించిన కంప్లీట్ గ్రిప్ అది ఎలా వర్క్ అవుతుంది, దానికి సంబంధించిన స్టార్టర్స్ అయినా దానికి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్యానల్లో ఉంటాయి, ఆ ప్యానల్కి సంబంధించిన కంప్లీట్ వైరింగ్ డీటెయిల్స్ ఉండాలి మీ దగ్గర, లేదంటే మీ మైండ్లో అనేది ఉండాలి. సో ఇలా లేకపోతే మీరు చేయలేరు, ఫాల్ట్ అనేది రెక్టిఫై చేయలేరు. సో ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే, ఒక మెషినరీ ఏదైతే ఉందో దాన్ని మీరు కొనుగోలు చేస్తున్నారు. సో ఆ కొనుగోలు చేసే సమయంలో ఆ మెషినరీకి సంబంధించిన కంప్లీట్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి, ఎలక్ట్రికల్ అయినా ఆ యొక్క మెకానికల్ డయాగ్రామ్స్ అయినా కంప్లీట్ అవన్నీ సప్లయర్ ఎవరైతే ఉన్నాడో వాడిని మీకు ప్రొవైడ్ చేస్తాడు. సో అలా ప్రొవైడ్ చేస్తేనే మెషిన్ డిస్పాచ్ అనేది చేసుకోండి, లేదంటే చేయొద్దు. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్లో మెషినరీస్ డిస్పాచ్ అవుతాయి, ఇంపోర్ట్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు, కానీ దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ డీటెయిల్స్ కానీ మెకానికల్ డీటెయిల్స్ కానీ ఏమీ ఉండవు. సో అలాంటి సమయంలో సపోజ్ మీకు ఎలక్ట్రికల్లో ఏదో ఫాల్ట్ వచ్చింది, అక్కడ సరైన టెక్నికల్ పర్సన్ లేడు, అప్పుడు మీరు ఏం చేస్తారు, మెషిన్ ఆపుకొని ప్రొడక్షన్ మీరు లాస్ చేసుకోవాలి. అలా లాస్ చేసుకుండా ఉండాలంటే అట్లీస్ట్ మీ బయట నుంచి ఎలక్ట్రికల్ పర్సన్ని తీసుకొని వచ్చి చెక్ చేయించుకోవడానికైనా మీకు దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ డీటెయిల్స్, ప్యానల్ వైరింగ్స్ అనేవి ఉండాలి. ఓకేనా? సో ఇందుకోసం అని చెప్పేసి ఇది ఒక ఎలక్ట్రికల్ ప్యానల్ డీటెయిల్స్ అనేవి కావాలి. ఇంకోటి ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు హరీబరీగా దేన్ని కంగారు పడి చెక్ చేయొద్దు. ప్యానల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి, ఆ ఏదైతే ఫాల్ట్ వచ్చిందో ఆ పర్టికులర్కి సంబంధించిన స్టార్టర్ అయినా కానివ్వండి, ఏదైనా ఒక రిలే అయినా కానివ్వండి, వీటిని మీరు చెక్ చేయండి, వాటి యొక్క అవుట్పుట్ అనేది వస్తుందా లేదా. ఫస్ట్ మీరు ఆ యొక్క సపోజ్ ఒక మోటార్ అనుకోండి, మోటార్ తీసేసేయండి, మోటార్ ప్రతిసారి ట్రిప్ అవుతుంది, రీసెట్ చేయండి, ట్రిప్ అవుతుంది. ఓకేనా? మోటార్ కనెక్షన్ తీసేసేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వెంటనే మీరు మోటార్ తీసేసిన తర్వాత స్టార్టర్ అనేది ఆన్ చేయండి. సో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది వస్తుందా లేదా చెక్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది. సో మోటార్ అనేది ప్రాబ్లం ఉంది, లేదంటే మోటార్కి సంబంధించిన కేబుల్ ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థమైపోద్ది. ఓకేనా? ఇదన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇలా సింపుల్గా మనం తొందరగా ఫాల్ట్ని ఐడెంటిఫై చేసే టెక్నిక్స్ అనేవి చాలా ఉంటాయి, అవి ఎక్స్పీరియన్స్ బేస్ మీద వస్తాయన్నమాట. అలాగే మన యొక్క మైండ్ అనేది ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎలా అనేది మనం చేస్తే తొందరగా రెక్టిఫై అవుతుంది అనే దాని మీద కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎలక్ట్రికల్ ఐటమ్స్ మీద కంప్లీట్గా గ్రిప్ అనేది ఉండాలి, ప్యానల్కి సంబంధించిన వైరింగ్స్ మీద గ్రిప్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉంటే మీరు టెక్నికల్ పర్సన్, మీ ఇండస్ట్రీలో కాకుండా సైడ్ ఇండస్ట్రీస్లో కూడా మీరు పనిచేసి సైడ్ ఇన్కమ్ కూడా మీరు సంపాదించవచ్చు అనమాట. ఓకేనా? ఇదనమాట ఇండస్ట్రీ. నేనైతే అలాగే సంపాదిస్తున్నాను, అమౌంట్ సైడ్ కంపెనీస్లో కూడా నేను పనిచేసి అమౌంట్ అయితే సంపాదిస్తున్నాను. అలాగే మీకు ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఒక నెంబర్ అనేది పంపిస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ నేను మీకు నాకు తెలిస్తే కంపల్సరీ నేనైతే మీకైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. సో ఐడెంటిఫై చేయాలంటే మీకు కంపల్సరిగా గ్రిప్ అనేది ఉండాలి, టెక్నికల్ పర్సన్ మినిమం టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ప్రతి మెషినరీకి ఎర్తింగ్ అనేది కంపల్సరిగా ప్రొవైడ్ చేయండి. అలాగే ఎర్తింగ్తో పాటు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ఏవైతే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవైలబుల్ లూజ్గా లేకుండా
ఇవన్నీ చూసుకోండి. అలాగే ప్రతి మిషనరీకి సంబంధించిన ఏవైతే కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లూజ్ కాంటాక్ట్స్ లేకుండా ఫుల్ టైట్గా ఉన్నట్టు చూసుకోండి. సో మేజర్ ప్రాబ్లం మైనర్ ప్రాబ్లం కూడా రాకూడదు. సో అలా ఉంటే మీరు ఎలక్ట్రికల్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు, ఓకేనా, నాకు తెలిసినంతవరకు. సో ఇవి ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ బేస్డ్తోనే వస్తాయి. అలాగే మన యొక్క నాలెడ్జ్, మన యొక్క మైండ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, ఓకేనా. సో ఇదనమాట ఎలక్ట్రికల్ ఫాల్ట్ని వెంటనే ఐడెంటిఫై చేసే టెక్నిక్స్, ఓకేనా, ఇదనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.